సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లకు ఇచ్చే ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, కానీ ఇంకా నిలదక్కునే స్టేజ్లో ఉన్నవారికి మాత్రం రకరకాల పరీక్షలు ఎదురవుతుంటాయి. ఎప్పుడు ఏ నిర్మాత, దర్శకుడు, హీరో ఎలాంటి అవకాశాలు ఎరచూపి ఎలాంటి ఫేవర్ అడుగుతాడో తెలియదు. కొందరు మనసు చంపుకునే అవకాశాల మీద ఆశతో లొంగిపోతారు, మరికొందరు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక సదరు వ్యక్తితో ఉన్న కొద్దీ లేదా పెద్ద పరిచయాన్ని చంపుకుంటారు. తాజాగా సినీ నటి భావనపై జరిగిన లైంగిక దాడి వలన గుర్తొచ్చిందో ఏమో, తన జీవితంలో ఓ సంఘటనని ట్విట్టర్ ద్వారా పంచుకుంది తమిళ నటి వరలక్ష్మి, హీరో శరత్ కుమార్ కూతురు. తాను ఒక టాప్ టీవీ ఛానల్ యజమానితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక అరగంట గడిచిన తర్వాత అతడు, మనం బయట ఎప్పుడు కలుస్తున్నామని అడిగాడట. వేరే పని మీద కలవాలా అని వరలక్ష్మి అడిగినప్పుడు అదో రకం నవ్వు నవ్వి, పని మీద కాదు అలాంటి విషయాలకి అంటే సెక్స్ అని అడిగాడట. కొంచెం కోపంగా వరలక్ష్మి సారీ నన్ను వదిలిపెట్టండి అని బదులు ఇచ్చేసరికి నోరు మూసుకున్నాడట ఆ ఛానల్ యజమాని. సినిమా హీరోయిన్లు తెర మీద గ్లామరస్గా కనిపించినంత మాత్రాన బయట అగౌరవంగా ఎలా మాట్లాడతారు, తెర వేరు నిజ జీవితం వేరు అంటూ గట్టి సందేశాన్ని ఇచ్చింది శరత్ కుమార్ కూతురు. ఇక ఆ ఓనర్ పేరు ఎందుకు బయట పెట్టలేదో తెలుసా? భావనకి జరిగిన అన్యాయాన్ని వదిలేసి జనాలు మీడియా మరో టాపిక్ మీద దృష్టి పెట్టకూడదని వక్కాణించిందట.